మొదలుపెట్టి ఆ రెండు అధికరణాలు అలా పెండింగ్లో పెడుతున్నాము. ఇప్పుడు అవకాశం లేదు. మనం భోక్తాపత్తి అధికరణము ఇత్యాది చిన్న చిన్న అధికరణాలని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలాంటి అధికరణం ఒకటి ఉన్నది, అది మొదలు పెడదాం. దాని పేరు ఉపసంహార దర్శనాధికరణము అని అంటారు. భోక్తాపత్తి అధికరణం తరువాత ఇది ఉపసంహార దర్శనాధికరణము. మీరు పుస్తకం తెచ్చుకురండి. సో ఇప్పుడు నారాయణన్ గారు ఊరు వెళ్తున్నారు, మీరు పుస్తకం లేకుండా కైతాలు ఇవన్నీ గడబడి చేస్తే కైతాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఉపసంహార దర్శనాధికరణము ద్వితీయ అధ్యాయంలో ఉన్నది, అది వెతికి పట్టుకుని అవసరమైతే దానికి జిరాక్స్ సంపాదించుకుని మీకు 1 వీక్ టైం ఉంది. ఆదివారం ఉదయం 8:30కి క్లాసు తీసుకుంటాను. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు. ఓం శాంతి శాంతి శాంతి. స ఏష ఇహ ప్రవిష్ట సేయం దేవతైక్షత హంతాహ మిమాస్తిస్రో దేవత అనేన జీవేనాత్మనాను ప్రవిశ్య ఇత్యేవమాదిభిః. సో అది చెప్పాలి ఆ వాక్యం. అది ఛాందోగ్యోపనిషత్తులోది. అక్కడ ప్రకరణం ఎలా ఉంటుందంటే సత్ ఉంటుంది. సృష్టికి ముందు ఈ జగత్తు సద్రూపముగా మాత్రమే ఉండెను. అంటే ఇది ఎలాగంటే ఈ ఆభరణ ప్రపంచము సృష్టింపబడటానికి ముందుగా కేవలము బంగారము రూపముగా మాత్రమే ఉండెను అన్నట్లు. ఓకే. అయితే ఈ సత్ మన ఆభరణ ప్రపంచము బంగారముగా ఉండెను అంటే బంగారం జడం. ఊరికే దృష్టాంతము ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్పాము, వేరే దృష్టాంతం లేదు జడము. వేరేజ్ ఈ సత్తు జడం కాదు, ఇది జడము కాదు అని చెప్పడం కోసం దేవత అని పదాన్ని వేశారు. దేవతా శబ్దము అదే, ఆ శబ్దము జీవ శబ్దము, దేవతా శబ్దము. ఈ శబ్దములు చాలా విలక్షణమైన అర్థం కలిగిన శబ్దాలు. మనం ఏమైపోయిందంటే మన సమాజంలో ఈ శబ్దముల యొక్క వాస్తవికమైన అర్థం నుంచి మనం దూరం అయిపోయాం. దేవత అంటే చైతన్యము అని అర్థం, ప్రకాశించేది. ప్రకాశించడం అంటే తెలివి రూపంగా ప్రకాశించేది. దాని యందు అన్నీ తెలుస్తాయి. ఆ చైతన్యానికి దేవత అని పేరు. దివ్ అనే అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి మనకు ఏమైపోయిందంటే దేవత అనగానే ఒక స్త్రీ మూర్తిని భావన చేయటం అలా తయారైంది. పురుషుడు స్త్రీ. ఇంకా మనం ఎలా అయితే ఇక్కడ చుట్టూ పురుషులు స్త్రీలు ఉన్నారో ఆ పైన కూడా ఆ పురుషులు స్త్రీలు ఉంటారు. ఈ పురుషులు స్త్రీలు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు విడిపోతూ ఉంటారు. అక్కడ కూడా అంతే, వీళ్ళు అప్పుడప్పుడు దెబ్బలు అడుకుంటూ ఉంటారు, వాళ్ళు దెబ్బలు అడుగుంటూ ఉంటారు. ఆ లెవెల్కి తీసుకొచ్చారు ఈ కథలతోటి. ఈ కథల వల్ల వచ్చినటువంటి వాతావరణం చాలా అది తత్వానికి, ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వానికి పూర్తి విరుద్ధం. ఎంత వైరుధ్యం అంటే చెప్పలేనంత వైరుధ్యం. ఈ కథలు ఏం చేస్తాయంటే మీకు అసలు తత్వాన్ని పక్కకు పెట్టేస్తాయి. ఇప్పుడు ఈవేళ ఉదయం శృంగేరి స్వామి ప్రసంగం చేస్తుంటే విన్నాను నేను. ఆయన మంచి విద్వాంసులు, చాలా గొప్ప విద్వాంసులు, మామూలు విద్వాంసులు కాదు. ఆయన ప్రసంగంలో
జేమిని మహర్షి చేత సూత్రములు, వ్రాయబడిన సూత్రములు, వాటికి శబరస్వామి వ్రాసిన భాష్యము, అదంతా కూడా ఆయనకి కరతలామలకంగా ఉంటుంది. ఆయనకి ఆయనకి తెలియని శాస్త్రం లేదు. ఆయన దాంట్లోంచి కొన్ని భాగాలను ఉటంకించి చెప్తూ ఆ శబరస్వామి వ్రాసిన భాష్యంలో ఓ పూర్వపక్షం చెప్పారు. ఏమిటో పూర్వపక్షము? పశుపక్ష్యాదులకు కూడా దేవతలను, పరమ ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి సందర్భము గలదు అని పూర్వపక్షం. పశువులు పక్షులు కూడా ఉపవాసాదులు చేస్తాయి. ఉదాహరణకి కుక్కలు అప్పుడప్పుడు ఉపవాసం చేస్తాయి. ఎలా అయితే మనుషులు ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారో కుక్కలు ఉపవాసం చేస్తాయి. తద్వారా మనుషులకి పుణ్యం వచ్చినట్టుగానే కుక్కలకు కూడా పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుందంటే పాపం కూడా వచ్చే సందర్భం ఉంటుంది అని పూర్వపక్షం. ఎనిమిది సిద్ధాంతం ఏమిటంటే, కుక్కలు ఒకప్పుడు ఉపవాసం చేస్తే చేయవచ్చుగాక, కానీ ఉపవాసం చేస్తే మనుషులకు పుణ్యం వస్తుంది తప్ప కుక్కలకి పుణ్యము రాదు. ఎందుకంటే అవి మనం ఈశ్వరుణ్ణి ఆరాధించడం కోసం ఉపవేశిస్తున్నాము అనే సంకల్పంతో చేయవు. అవి ఇన్స్టింక్టివ్గా వాటికి ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఏదో ఉపవాసమే తప్ప దాని ఎందుకు కర్తృత్వం ఉండదు. కాబట్టి వాటికి పుణ్యపాపములో ప్రసక్తి లేదు అనే సిద్ధాంతం అది. కాబట్టి పశుపక్ష్యాదులకు పుణ్యపాపములో ప్రసక్తి లేదు అని సిద్ధాంతం. కానీ మీరు పురాణంలోకి వస్తే ఈ సిద్ధాంతాన్ని ఎక్కడో అవతల పారేసి ఇక్కడ ఇంకా అనేక కథలు, అలా కథలు పోతూనే ఉంటాయి. సాలిపురుగుకి మోక్షం వచ్చింది, పాముకి మోక్షం వచ్చింది, ఏనుక్కి మోక్షం వచ్చింది, గజేంద్రుడికి మోక్షం వచ్చింది, నక్కకి మోక్షం వచ్చింది, కుక్కకి మోక్షం వచ్చింది అంటూ ఏవో కథలు ఉంటాయి. ఈ కథలన్నీ వినేప్పటికీ ముఖ్యంగా ఈ భక్తి శాస్త్రం వాళ్ళు ఎలా చెప్తారంటే ఈ కథలన్నీ యథార్థమే అన్నట్టుగా వాళ్ళు ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి మీరు ఈ భక్తి చేస్తూ ఉంటే మీకు పశుపక్ష్యాదులకే మోక్షం వచ్చింది, మానవుడికి ఎందుకు రాదు అని ఇలా మొదలుపెట్టి ఒక విడ్డూరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఎటువంటి వాతావరణము అంటే, శబరస్వామి కనుక ఈ వాతావరణాన్ని చూస్తే తల కొట్టుకుంటాడు ఆయన. అలాంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి పెడతారు. అలాగే ఈ దేవతా శబ్దము కూడా అట్టిది. దేవత అంటే ప్రకాశము అని అర్థం. సో సత్, ఆ సత్ దేవత అని చెప్పడం ద్వారా ఆ సత్ చైతన్యమే తప్ప అది జడము కాదు అని చెప్పినట్టు అయినది. ఆ సద్దేవత అంటే చైతన్య స్వరూపమైన ఆ దేవత, సా ఇయం దేవత ఐక్షత అంటే సంకల్పించను. ఆ దేవత సంకల్పించింది. ఏమని సంకల్పించింది? హంత. హంత అంటే సరే సరే అని అర్థం. అహమిమాస్తిస్రో దేవత. ఆ సద్దేవత ముందు మూడు దేవతలు ఉన్నారు. ఎవరా మూడు దేవతలు? తేజోబన్నములు. తేజోదేవత, అబ్దేవత, అన్నదేవత. అన్నం అంటే పృథివీ. పృథివీది అన్నం అంటే మామూలుగా చద్దన్నం వేడన్నం అలా కాదు, పృథివీ అని అర్థం. సో అబ్దేవత, అప్పు అంటే ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చే అప్పులు సొప్పులు కావు, నీరు జలములు. ఓకే, వేదాంతం కదా మరి ఇది. సో తేజోదేవత, తేజస్ అంటే అగ్ని. ఈ మూడు దేవతలను ఆ సద్దేవత తన నుండి ప్రకటించినది. ప్రకటించి ఆ తర్వాత ఏముంటుంది? ఈ దేవతలను తిస్రో దేవత, ద్వితీయ బహువచనం, ఈ మూడు దేవతలను అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య. జీవేన ఆత్మన సమానాధికరణం. ఆత్మ అంటే రూపము, జీవరూపముగా ఈ జీవరూపముగా ప్రవేశించి. జీవశబ్దానికి అర్థం ఏమిటి? ప్రాణధారణము. జీవ ప్రాణధారణే అంటే ఏమిటి? ఆత్మ ప్రవేశించక ముందు, జీవరూపముగా ప్రవేశించక ముందు ఇంద్రియముల యొక్క ప్రసక్తి ఉండదు. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశించినదో ఆ ప్రాణరూపంగా ప్రవేశిస్తుంది. ప్రవేశించేప్పటికీ ప్రాణశబ్దానికి ఇంద్రియములని అర్థం ఉన్నది. జీవ ప్రాణధారణే. ప్రాణ అంటే ఇంద్రియములు. కాబట్టి కన్ను, చెవి అనే ఆ ఇంద్రియముల యొక్క శక్తులన్నీ వచ్చేస్తాయి ఆ ఆత్మ చైతన్యం ప్రకాశించడం ద్వారా. కాబట్టి జీవశబ్దానికి అర్థం అది. జీవరూపముగా ప్రకాశించుట అంటే ఇంద్రియములను నిలబెట్టే రూపముగా నేను ప్రవేశిస్తున్నాను అని ప్రవేశిస్తుంది అంటే అర్థం ఏమిటి? ఆత్మ ఆ సద్దేవత ప్రవేశించక ముందు ఈ పృథివ్యప్తేజో వాయువాకాశములు, అది పంచీకరణం, అక్కడ మూడు తేజోబన్నములు చైతన్య అనుగ్రహం లేకుండా పడు ఉంటాయి, జడంగా ఉంటాయి,
కానీ సద్దేవత ప్రవేశిస్తూనే అవన్నీ కూడా చైతన్యముతోటి ఉజ్వలంగా ప్రకాశిస్తూ సమస్తమును తెలుసుకుంటూ ఉంటాయి అనే అభిప్రాయం. ఎలా అయితే ఈ దేహము చైతన్యం యొక్క అనుగ్రహం చేతను చూస్తుంది, వింటుంది, అనేక చైతన్యానుగ్రహం దానికి కలుగుతూ ఉంటుంది. అదే చైతన్య ప్రవేశము లేదనుకోండి, ఈ దేహము జడము వలె పడి ఉంటుంది. ఏమండి, మీరు వినుంటారు మార్తాండ అనే మాట విన్నారా? మార్తాండ, మార్తాండ అంటే మృత అండ, అది అండము ముద్ద, చచ్చిపడుంది, దానికి చైతన్యం లేదు. దాంట్లో ప్రవేశించాడు పరమేశ్వరుడు. ప్రవేశించేప్పటికీ దాంట్లోకి ఒక గొప్ప అనుగ్రహ చైతన్యానుగ్రహం వచ్చింది. అలా ప్రవేశించిన వాడు కనుక ఆయనకి మార్తాండ అని పేరు. మృత అండమునకు ఆయన చైతన్యాన్ని అనుగ్రహించాడు కనుక ఆయన మార్తాండుడు అయినాడు అని సూర్యుడికి పేరు. సో ఆ విధంగా ఆ చైతన్యము దీని యందు ప్రవేశించినది అని మనకి ఆ శృతులు చెప్తున్నాయి. వీటికి ప్రవేశ శృతులు అని పేరు. ఇక్కడ ప్రవేశము కేవలము ఉపచారమే తప్ప యథార్థంగా పాము కలుగులో ప్రవేశించినట్టుగా ఈ చైతన్యం లేకపోతే ఈ దేవత ఈ దేహముల యందు ప్రవేశించినది అనే అభిప్రాయం కాదు. అసలు నిజానికి చైతన్యానుగ్రహంతో దేహములు ప్రకటమవుతాయి. ఎలా అయితే నీళ్ల యొక్క అనుగ్రహంతో తరంగములు ప్రకటమైనట్లుగా, అంతే తప్ప ముందు తరంగములు వచ్చి తర్వాత నీళ్లు ప్రవేశించినాయి అని మాత్రం కాదు. కానీ ఎవడైనా ఒక కవి అనవచ్చు, ఓ జలదేవత నీవు ఈ తరంగములు పెద్ద చిన్న అన్నింటి యందు ప్రవేశించి వాటికి మనుగడను అనుగ్రహిస్తున్నావు అని ఎవడైనా ఒక కవి జలాన్ని ఉద్దేశించి అన్నాడనుకోండి, దాంట్లో మీరు తప్పు పట్టేనక్కర్లేదు. అది ఒక కవితా ధోరణిలో చెప్పిన మాట. ఇక్కడ ఉపనిషత్తులో కూడా అభిప్రాయం అంతే. నాతు సర్వగతస్య నిరవయవస్య దిగ్దేశ కాలాంతరాపక్రమణ ప్రాప్తి లక్షణ ప్రవేశ కదాచిదపి ఉపపద్యతే. ప్రవేశము అంటే ఎలా ఉంటుంది? అసలు ప్రవేశించుట అంటే ఏమిటి? దిగ్దేశ కాలాంతర అపక్రమణ ప్రాప్తి రూపంగా ఉంటుంది. అంటే ఒక దిక్కు నుండి యువతలకి వచ్చి ఇంకో దిక్కులోకి పొందాలి. ఒక దిక్కును విడిచిపెట్టి మరి ఒక దిక్కును పొందుట, ఒక దేశమును వీడి మరి ఒక దేశమును పొందుట, ఒక కాలమును వీడి మరి ఒక కాలమును పొందుట, అలా ఉంటుంది ప్రవేశం. ఉదయం 10 గంటలకి తూర్పు దిక్కును విడిచిపెట్టి 10:30కి దక్షిణ దిక్కులో ప్రవేశించాడు, లేకపోతే ఉదయం 9 గంటలకి హైదరాబాదును విడిచిపెట్టి హైదరాబాదు దేశమును విడిచిపెట్టి 2 అయ్యేపటికి ఢిల్లీ దేశమును ప్రవేశించినాడు అని అలాగా టైంలో ఒక టైమును విడిచిపెట్టి ఇంకొక టైమును పట్టుకోవడం, ఒక దిక్కును విడిచి ఇంకొక దిక్కును, ఒక దేశమును విడిచి ఇంకొక దేశమును పట్టుకునుట, దాన్ని ప్రవేశము అంటారు. అవయవములు లేనిది ఆత్మచైతన్యం, తర్వాత దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనది, సర్వమును వ్యాపించి ఉన్నది, అంటే సర్వదిక్కులను సర్వదేశములను సర్వకాలములను వ్యాపించి ఉన్నది. అటువంటి ఆత్మచైతన్యానికి ఇటువంటి ప్రవేశము ఎన్నటికీ సంభవమే కాదు. నచ పరాదాత్మనః అన్యోస్తి ద్రష్ట. తర్వాత ఈ దేహం తీసుకోండి, ఈ దేహం ఇది ఈ మీమాంస ఇలాగే ఉంటుంది. ఈ విచారము అది అలా కొనసాగుతూ ఉంటుంది. ఈ దేహములో ఇప్పుడు చైతన్యము గలదు, కాన్షియస్ పీపుల్ కదా అందరూ కూడా, చైతన్య చేతనులు, అందరికీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. దీనికోసం పండితుడే కానక్కర్లా, దీక్ష తొక్కుకునేవాడికి కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి, చుట్టూ ఉండే ప్రపంచం తెలుస్తూ ఉంటుంది. ఏమంటే చదువుకోని వాడికి శబ్దస్పర్శ రూపరస గంధములు తెలుస్తాయా తెలియవా? తెలుస్తూ ఉంటాయి. పుస్తకాల్లో ఉన్నవి తెలిస్తేనే తెలియడం అని మీరు అనుకోవద్దు. కాబట్టి చేతన పురుషులు, ఈ చేతన పురుషుని యొక్క చైతన్యంలో నేను అనే ఒక అహంకారము,
నాకంటే భిన్నమైన దేవుడు అని ఒక భావన, రెండు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు దాంట్లో ఉన్న దేవుడు అనే భావనను దేవుడు పెట్టాడా మీరు పెట్టుకున్నారా? మీరు పెట్టుకున్నారు. దాంట్లో ఉండే నేను అనే భావనను కూడా దేవుడు పెట్టాడా మీరు పెట్టుకున్నారా? మీరే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ చైతన్యంలో తెలుసుకునేవాడు ఎవడు? దేవుణ్ణి పెట్టారు, నేను అనేది కూడా పెట్టారు, ఓకే, అహంకారమును కూడా పెట్టారు. ఇప్పుడు ద్రష్ట అంటే తెలియవాడు, చూచువాడు అంటే తెలియవాడు. ఇప్పుడు ఈ చైతన్యంలో రెండు వచ్చి పడ్డాయి. ఇప్పుడు దీన్ని ద్వైతం అంటారు. రెండు వచ్చాయిగా, చైతన్యంలో దేవుడు ఒకడు వచ్చాడు, జీవుడు ఒకడు వచ్చాడు. ఇప్పుడు ఇంతకీ చైతన్యంలో తెలియవాడు ఎవడు? దేవుడా జీవుడా? అంటే మీరు గోడ మీద పిల్లి వాటం సమాధానాలు చెప్పడానికి వీర్లేదు. ఇది శాస్త్రం కదా. అప్పుడప్పుడు దేవుడు తెలుసుకుంటాడండి, అప్పుడప్పుడు జీవుడు తెలుసుకుంటాడు. దేవుడికి ఇష్టమైతే జీవుడు తెలుసుకుంటాడు, దేవుడు అనుగ్రహంతో జీవుడు తెలుసుకుంటాడు. దేవుడు అనుగ్రహం లేని వీడు తెలుసుకోలేడు, వీడు దాసుడు, ఆయనేమో ఇలాంటి సెంటిమెంట్ మొదలు పెట్టద్దు, కథలు చెప్పద్దు. ఇక్కడ ఈ చైతన్యంలో తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారా, ఒకడు ఉన్నాడా? అంటే దీనిపై మీ అనుభవం ఎలా ఉందో చూసుకోండి. మీ అనుభవంలో లోపల ఇద్దరుండి తెలుసుకుంటున్నట్టుందా, ఒకడుండి ఒకడుండి తెలుసుకుంటున్నట్టే ఉంది? శృతి ఏమని చెప్తోంది? ఒకడే ఉన్నాడు అని చెప్తోంది. ఇప్పుడు మన అనుభవానికి శృతి చెప్పేదానికి తేడా ఎక్కడంటే, లోపల ఉండి తెలుసుకునేవాడిని నేను ఒక్కడినే అని మనం అంటున్నాం. కాదురా, ఆ నేనన్నది నువ్వు కల్పించుకున్నది, అజ్ఞానం చేత వచ్చినది. లోపలుండి తెలుసుకునేవాడు పరమాత్మయే అని శృతి చెప్తాను. మరి నా మాట ఏమిటి అంటే, నేను పరమాత్మ కంటే భిన్నముగా లేదు, దాన్ని అద్వైతము అంటారు. దేవుడు వేరు, జీవుడు వేరు కాదు, ద్వైతం కాదు అద్వైతము అని అంటారు. సో ఇప్పుడు చూడండి, పరాత్ ఆత్మన పరమాత్మ కంటే అన్యహ మరి ఒక ద్రష్ట, చూచేటువంటి వాడు, జీవుడు అనబడేవాడు నాస్తి, లేడు, ఒక్కడే ఉన్నాడు. నువ్వు జీవుడు జీవుడు అంటుంటే నువ్వు దేవుణ్ణి తిరస్కరించి నీ నెత్తి మీద వేసుకుంటున్నట్టు ఆ ద్రష్టృత్వాన్ని, లేక జ్ఞాతృత్వము. అలా జీవుడు జీవుడు అన్నం మానేసి నిరహంకారంగా అంటే అహం ద్రష్ట, అహం జ్ఞాత, అహం కర్త ఇత్యాది అహంకారాన్ని మీరు ప్రక్కనబెట్టి అహంకారరహితంగా మీరు నిలిచి ఉండగలిగితే ఆ పరమాత్మయే చూస్తున్నాడు. అసలు నిజానికి మురళి అంటే ఇదే. మురళి అనేది ఒకటి వచ్చింది చూసారా, ఇదే మురళీకృష్ణ. కరెక్ట్, మురళి ప్లస్ కృష్ణ, దీర్ఘం వస్తుంది. సంజ్ఞాయాం, సంజ్ఞ ఉన్నప్పుడు ఆ ఈకి దీర్ఘం వస్తుంది, మురళీకృష్ణ. దీర్ఘం ఉన్న చోట హ్రస్వాలు వస్తాయి, హ్రస్వం ఉన్న చోట దీర్ఘాలు వస్తాయి. కాళిదాస అన్నప్పుడు కాళీదాస, హ్రస్వం వచ్చి కాళిదాస అయింది. మురళీకృష్ణ అన్నప్పుడు మురళీకృష్ణ, దీర్ఘం వచ్చి మురళీకృష్ణ అయింది. ఇప్పుడు మురళీకృష్ణుడు అంటే అర్థం ఏంటో తెలుసిన, మనకి కథలు ఎంత ఘోరంగా కండిషన్ చేసి పెడతాయంటే, ఆ బృందావనం అనేది ఒకటి ఉంది, అక్కడ మురళీకృష్ణుడు ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు అక్కడ ఆయన ఓ మురళి ఒకటి పట్టుకుని వాయిస్తూ ఉండేవాడు, బాంకి బిహారి. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ కూడా, లేడీస్ అందరూ కూడా వెళ్ళి ఆయనతో పాటుగా డ్యాన్స్ చేసేవారు అని కథలు చెప్తారు. ఓన్లీ లేడీసే వెళ్ళి డ్యాన్స్ చేసేవారు, జెంట్స్ వెళ్ళేవారు కాదు అని కథలు చెప్తారు. ఈ కథలు ఇంతలాగా మీరు ప్రచారంలో పెట్టేసేపటికి ఏమైపోయింది? మురళీకృష్ణ అనే మాట యొక్క యథార్థమైన అర్థము అయిపోయింది. మురళీకృష్ణ అంటే అర్థం ఏంటి? ఇది మురళి, ఈ దేహమే మురళి. ఇప్పుడు మురళికి ఐదు హోల్స్ ఉంటాయి, పంచ జ్ఞానేంద్రియములకు సంకేతము. కాదండి ఆరు ఉంటాయంటే మనస్సు పెట్టుకో, కాదండి ఆయన కూడా ఏడు హోల్స్ ఉన్న వాటిని వాయించాడంటే మనస్సు బుద్ధి అని పెట్టుకో. ఏమండి, అవి హోల్స్. ఆ హోల్స్ ద్వారా సంగీతాన్ని వెలయించేవాడు ఎవడు? నేనా కృష్ణుడా? కృష్ణుడు. అది మురళీకృష్ణ అంటే అర్థం. కాబట్టి ఈ సంగీతాన్ని లోకానికి ప్రకటించేవాడు
ఆ పరమాత్మ తప్ప జీవుడు అనేవాడు కాదు. నిజానికి ఇది జీవుణ్ణి నిరసించినట్లు అవదు. జీవుణ్ణి మనం ఎటు లేకుండా తోసిపుచ్చేసేమని మీరు అనుకోవద్దు. జీవుణ్ణి మనం శూన్యం చేయుట లేదు, జీవుణ్ణి మనం దైవం చేసి పెడుతున్నాం. నీవు దేవుడి కంటే భిన్నంగా లేవు, నీవు దేవుడవే అగుచున్నావు అని. అది మురళీకృష్ణ అనే మాటకి అర్థం అది. సో కాబట్టి పరమాత్మ కంటే వేరే ద్రష్ట ఇంకొకడు లేడు. నాణ్యదతోస్తి ద్రష్టృ, నాణ్యదతోస్తి శ్రోతృ ఇత్యాది శ్రుతే ఇత్యవోచామా. అలాంటి నిర్ణయం ఎందుకు చేసినారు? ఇప్పుడు మురళీ మ్యూజిక్ వస్తుందంటే ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీకృష్ణుడి నుంచి వస్తుందా, లేకపోతే ఈ హోల్స్ నుంచి వస్తుందా, లేకపోతే ఈ మురళి నుంచి వస్తుందా? శ్రీకృష్ణుడి నుంచి వస్తుంది. హోల్స్ మురళి అన్నవి ఊరికే నిమిత్తమే. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని 12 అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు మురళి పాత్రని మీరు పోషిస్తే మీరు ధన్యులైపోతారంతే. సో ఈ విషయాన్ని శృతి చెప్పింది. ఏమని? వి అతహ అంటే పరమాత్మ కంటే భిన్నముగా ద్రష్టృ చూచేవాడు, చూచేది అన్యత్ మరి యొక్క తత్వము జీవతత్వము నా లేదు అని జీవతత్వాన్ని ఈశ్వరునిలో కలిపేశారు ఆ మంత్రంలో. అతహ అన్యత్ శ్రోతృ నాస్తి అని ఈ శృతుల్లో ఈ శృతిని బట్టి జీవుడనేవాడు ఈశ్వరుని కంటే వేరుగా లేడు అని మేము ఇంతకుముందే చెప్పి ఉన్నాము. ఆ ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ప్రవేశించాడు, ప్రవేశించాడు కాబట్టి ఆయనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ ప్రవేశించడము, సృష్టి చేయడము, దాంట్లో ప్రవేశించడము, దాన్ని నిలబెట్టడము, దాన్ని మళ్ళీ తనలో కలిపేసుకోవటము, ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కదా, వీటికి అభిప్రాయం ఏమంటే ఉపలబ్ధ్యర్థత్వాచ్చ సృష్టి ప్రవేశ స్థిత్యప్యయ వాక్యానాం సృష్టి ప్రవేశ స్థితి అప్యయ వాక్యములు. అంటే ఉపనిషత్తుల్లో 4 రకాల వాక్యాలు ఉన్నాయి. ఆ పరమాత్మ ఈ దేహములను సృష్టించను, అది సృష్టి వాక్యాలు. ఆ దేహములను సృష్టించిన తర్వాత వాటిలో ప్రవేశించను, అవి ప్రవేశ శృతులు లేక వాక్యములు. ప్రవేశించి వాటిని నిలబెట్టెను, అవి స్థితి వాక్యములు. వాటిని తనలో కలుపుకొనెను, విలీనము చేసుకొనెను, అవి అప్యయ వాక్యములు. ఈ వాక్యములన్నిటికీ ఒక్కటే అభిప్రాయం. అలా ఫిజికల్గా ఓ చోట కూర్చుని అలాగ పైకి లాక్కొచ్చి దాంట్లో దూరి వాటిని నిలబెట్టి మళ్ళీ తనలో కలిపేసుకున్నాడు అని సాలెపురుగు చేసినట్టుగా చేస్తున్నాడు. ఈ బుడగలు ఈ ఇది గమ్ ఒకటి పెట్టుకుంటారు నోట్లో, వాడు గమ్ పెట్టుకుని దాన్ని సాగతీస్తూ ఉంటాడు. సాగతీసి దాన్ని ఇలా బుడగ కింద చేస్తాడు. చేసి ఏం చేస్తాడు? దాన్ని పగల కొడతాడు. పగల కొట్టి ఏం చేస్తాడు? మళ్ళీ లోపల వేసుకుంటాడు. ఆ రకంగా దేవుడు ఈ గమ్ముని బబుల్ గమ్ముని నవలి వాళ్ళకమలాగా ఈ జగత్తుని ఏదో ఈ జీవులను సృష్టిస్తున్నాడు. దాంట్లోకి గాలి ఊదుతున్నాడు, అదే గుండ్రంగా కనబడి ఇట్లా చేస్తున్నాడు. దాన్ని పగలు కొట్టేసి మళ్ళీ తనలో కలిపేసుకుంటున్నాడు. మళ్ళీ ఆ పని చేస్తూ ఉంటాడు. ఇలా రోజంతా ఈ బబుల్ గమ్ము నవిలి వాళ్ళకమలాగా చేస్తూ ఉంటాడు అని కాదు అభిప్రాయం. అభిప్రాయం ఏమిటంటే మీరు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారా? అది మీ లక్ష్యం అయితే చెప్పండి. మాకు కంగారు లేదండి, మేము ఇంకా డబ్బు అది ఉంది, డబ్బు సంపాదించుకోవాలి, బ్యాంకుల్లో దాచుకోవాలి, ట్యాక్స్లు వేట్ చేయాలి, ఇంకా చాలా పనులు చేసి ఉన్నాయి. తర్వాత ఏమో సంసారాన్ని పెంచుకోవాలి, పెంచుకొని ఇల్లు వాకిళ్ళు కొడుకులు కోడళ్ళు అలాగేదంతా బాగా పెంచుకోవాలి. పెంచుకుని ఆ తర్వాత ఏం చేయాలి? ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకోవాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, ఇన్ని పనులు ఉన్నాయి. వీటన్నింటినీ వదిలిపెట్టేసి ఇప్పుడు అర్జెంటుగా పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటే మరి ఇవన్నీ ఎవడు చేస్తాడు? కాబట్టి ఒక కంగారు లేదు అని మీరంటే తథాస్తు, మీరు అలాగే కానివ్వండి. కానీ అవన్నీ వద్దండి, మాకు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి. ఉపలబ్ధి, ఉపలబ్ధి అంటే తెలుసుకోవడం.
మేము పరమేశ్వరుని తెలుసుకోవాలని మీరు అనుకుంటే, ఇప్పుడు మీరు పౌరాణికులను అడిగారనుకోండి, ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలని చెప్తాడు. మరి వైకుంఠానికి ఎలా వెళ్తారు? అంటే వైకుంఠానికి వెళ్ళాలంటే మీరు అర్జెంటుగా ఒక వైకుంఠ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో అకౌంట్లో నింపుతూ ఉండాలి. ఏమిటి నింపాలి? జపం, మంత్ర జపాన్ని నింపుతూ ఉండాలి. సో ఆ అకౌంట్లో, మీ అకౌంట్లో ఎంత మంత్రం ఉందండి? మా అకౌంట్లో 16 లక్షలు ఉంది. మీ అకౌంట్లో ఎంత ఉంది? 11 లక్షలే ఉంది. ఆయన అకౌంట్లో 90 లక్షలు ఉంది. ఆ రకంగా ఆ అకౌంట్ నింపుకుంటూ ఉంటే అప్పుడు వైకుంఠానికి వెళ్తారు. దేహత్యాగం చేసి మళ్ళీ ఏదో ఒకటి దేహత్యాగం చేయాలి. ఈ దేహంతో అక్కడికి వెళ్తానంటే కుదరదు, రానివ్వరు. దేహత్యాగం చేసి వెళ్తే అక్కడ వెళ్ళి కొంతకాలం వేచి ఉంటే మీరు అక్కడ విష్ణువుని చూడొచ్చు అని చెప్తారు వీళ్ళు. శాస్త్రం అలా చెప్పదు. శాస్త్రం ఏమని చెప్తుందంటే, చూడు, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నావా, ఏదైనా ఒక చేతనతో కూడిన దేహాన్ని పట్టుకో, ఏదైనా ఒక దేహాన్ని తీసుకో. ఆ దేహంలో ఆ దేవుడు ప్రవేశించి ఉన్నాడు. ఆ దేహాన్ని ఆ దేవుడే సృష్టించాడు, సృష్టించి దాంట్లో ప్రవేశించాడు. ప్రవేశించి ఆ దేహాన్ని ఆ ప్రాణశక్తి రూపంగా దేవుడే నిలబెడుతున్నాడు. మళ్ళీ ఈ దేవుడు దేహం పడిపోయిన తర్వాత ఆ దేహమును తనలో కలిపేసుకుంటున్నాడు. ఆ చైతన్యాన్ని ఆ పరమాత్మ తనలో కలిపేసుకున్నాడు. కాబట్టి ఏదైనా ఒక దేహాన్ని పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి చైతన్యాన్ని నువ్వు పరిశీలించు, నీకు అక్కడ దేవుడు దొరుకుతాడు అని చెప్పాడు. అయితే మరి ఏ దేహాన్ని పట్టుకుంటారు? మీకు దగ్గరగా ఉన్న దేహం ఏదైనా పట్టుకోండి. ఏ దేహాన్ని పట్టుకుంటారు? మీ దేహాన్నే పట్టుకోండి. ఇంకొకటి దేహాన్ని పట్టుకుని నేను దీంట్లో దేవుణ్ణి వెతుకుతాను అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏవో కాఫీలు తాగాలి, టీలు తాగాలి, భోజనాలు చేసి వాళ్ళు ఏవో సినిమాలు అవి చూస్తారు. నువ్వేమో ఈ నీ దేహంలో నేను దేవతను పట్టుకుంటాను, దెయ్యాన్ని పట్టుకుంటాను, దేవుణ్ణి పట్టుకుంటాను అంటే వాళ్ళు ఒప్పుకోరు. భార్య కూడా ఒప్పుకోదు. ఇంకా మిగతా వాళ్ళ మాట చెప్పేదే ఉంది. కాబట్టి నువ్వు ఇతరులని ఇబ్బంది పెట్టకయా. నీ దేహం ఒకటి ఉంది కాబట్టి నీకు సమీపంలో ఒక దేహము గలదు. నీది అది నీది కాదు, అది నీకు బాగా దగ్గరగా ఉన్న దేహము. నువ్వేం చేస్తావంటే, ఇది నా దేహము అనేటువంటి భ్రమను విడిచిపెట్టు. ఇది దేహము. ఈ దేహంలో పరమాత్మ ప్రవేశించాడు, ఉన్నాడు, దీన్ని నిలబెడుతున్నాడు. ఈ దేహంలో కూర్చుని చూస్తున్నాడు, ఈ దేహంలో కూర్చుని వింటున్నాడు, ఈ దేహంలో కూర్చుని మాట్లాడుతున్నాడు. వాచోహ వాచం, ఈ దేహంలో కూర్చుని గాలి పీల్చి విడిచిపెడుతున్నాడు. ప్రాణస్య ప్రాణ, ఆ పరమాత్మను నువ్వు అక్కడ పట్టుకో, నువ్వు అక్కడ తెలుసుకో అని చెప్పడం కోసమని ఈ ప్రవేశ శృతులు వచ్చినవి. అంతే తప్ప ఆయన అలా బబుల్ గమ్ములాగా ఏదో చేస్తున్నాడని మాత్రం కాదు. అయితే తెలుసుకోవడం ఎందుకు, దేవుణ్ణి తెలుసుకోవడం ఎందుకు? శంకరులు దేన్ని కూడా అసందర్భంగా సగం సగంలో విడిచిపెట్టరు. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం ఎందుకు? ఏదైనా ప్రయోజనం ఉండాలి కదా. ఉపలబ్ధే పురుషార్థత్వ శ్రవణాత్. శృతి ఏమని చెప్తోందంటే, శ్రవణం అంటే శృతి ఏమని చెప్తోందంటే, దేవుణ్ణి తెలుసుకోవడము పురుషార్థము అని చెప్తాం. పురుషార్థము అంటే మనిషి అయి పుట్టినందుకు చేరుకోదగిన గమ్యమును పురుషార్థము అని అంటారు. మనం మనుషులుగా పుట్టాము, కొంతకాలం ఇక్కడ ఉంటాము, ఎంతోకాలం ఉండం, కొంతకాలమే ఉంటాం, ఎన్నో రోజులు ఉండం, చాలా రోజులు ఉండం, కొద్ది రోజులు ఉంటాం. సముద్రాన్ని అంతని ఆపోషణ పట్టేసినటువంటి అగస్త్యుడు ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు కూడా లేడు, ఆయన వెళ్ళిపోయాడు. రామరాజ్యాన్ని ఇచ్చినటువంటి శ్రీరాముడు కూడా వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం కూడా అదే దారిలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఎక్కువ కాలం లేదు, ఉన్న టైం ఏదో కొద్దిగా ఉన్నది. దీంట్లో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఏమిటి ఆ లక్ష్యము అంటే, కొంతమంది ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, నేను ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, చచ్చిపోయే లోపల 200 కోట్లు చేసేస్తే నేను కృతార్థుని అయిపోతాను, నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు, చెరో 50 కోట్లు తీసుకుంటారు. అలా ఈ రాజకీయ నాయకులు ఇలాగే చేస్తూ ఉంటారు. పేపర్లలో చూడలేదు మీరు, కూతుళ్ళకింత కొడుకులకింత అంటాను,
కాబట్టి సో అది అది వీడి పురుషార్థం, వాడి పురుషార్థం అది. ఇంకొకటి పురుషార్థం ఏంటో తెలుసిన, చచ్చిపోయే లోపల ఈ భోగాలు అనుభవించి నేను చచ్చిపోతాను అని వాడి పురుషార్థం, అది వాడి పురుషార్థం. ఒక్కసారి బాంబే వెళ్ళి ఏదో అక్కడ స్టూడియోలో ఆ సినిమాలు అవి తీస్తూ ఉంటారు, ఆ హీరోస్ హీరోయిన్స్ ఉంటారు వాళ్ళందరినీ ఒక్కసారి ఆ సినిమా తీస్తుండగా చూసేస్తే నా కోరిక తీరిపోతుంది, ఇంక నేను దేహత్యాగం చేయడానికి సిద్ధము అని ఒకడు అంటాడు. వాడి కోరిక అలా ఉన్నది. అలాగే ఇంకో కోరిక, ఇంకో కోరిక, ఏవో భోగాలు, లేకపోతే క్రూస్లను ఉంటాయి. ఇండియాలో తక్కువ, అమెరికాలో ఎక్కువ, ఈ మధ్యన వచ్చినట్టు ఉన్నాయి ఇండియాలో కూడా. కానీ మీ దగ్గర డబ్బులు ఉండి పాస్పోర్టు అవి పెట్టుకుని వీసాలు అవి పెట్టుకుంటే విశాఖపట్నం వెళ్ళి ఒక క్రూస్ ఎక్కారనుకోండి, సింగపూర్ వెళ్ళి రావచ్చు, 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజులు కూడా లోపల ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ బెవరేజెస్ అంటే కోక్కు ఇలా కాఫీ టీ పాలు మొదలైనవన్నీ కూడా ఫ్రీ, భోజనం అంతా ఫ్రీ, వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది, ఐస్ క్రీములు కూడా ఫ్రీనే. ఒక హార్డ్ డ్రింక్స్ మాత్రమే ఖరీదు వేస్తారు తప్ప సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఫ్రీ, 10 రోజులు ఫ్రీ. ఎంతవరకు ఫ్రీ అంటే మీరు ఎంత తినగలిగితే అంత తినచ్చు, ఎంత తాగగలిగితే అంత తాగవచ్చు సాఫ్ట్ డ్రింక్స్. ఆ మాట అక్కడ రాసి పెడతారు, అలా రాసి పెడతారు. ఆ క్రూస్కు వెళ్ళి అక్కడ ఏ పని చేయనక్కర్లేదు, కావలసినంత తింటూ ఉండడం, తాగుతూ ఉండడం, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం, టీవీ చూసినప్పుడు టీవీ చూడడం, అక్కడ ఏవో ప్రోగ్రాములు ఉంటాయి ఆ ప్రోగ్రాముల్లో ఉండడం, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది దాంట్లో కూర్చోవచ్చు, మీకు ఈత కొట్టడం చేతనైతే ఈత కూడా కొట్టచ్చు, అప్పుడప్పుడు సముద్రం కేసు కూడా చూడవచ్చు. అలాగా 10 రోజులు మీరు ఉండొచ్చు, ఏ పని చేయనక్కర్లేదు. ఇది చచ్చిపోయే లోపల ఇది ఒక్కసారి అనుభవానికి వచ్చేస్తే సరిపడుతుందని వాడి కోరిక, అది వాడి పురుషార్థం. మరి అలా ఉంది, మనం ఏం చేద్దాం, అర్థ కామ. ఇంకొకటి అంటాడు, నేను ఈ జీవితం అంతా కూడా కష్టపడుతూ కర్మలను చేసి పూజలు అవి చేస్తాను, తీర్థయాత్రలు అవి చేస్తాను, నదీ స్నానాలు కూడా చేస్తాను, ఒక స్వర్గానికి పోవాలి నేను అని ఇంకొకటి కోరిక. ఈ స్వర్గమునందరి కోరిక ఎంత గట్టిదంటే, ఒకడు 10 రోజులు ఉపవాసం ఉండి యజ్ఞం చేస్తాడు స్వర్గానికి పోవడానికి, మరొకడు ఆత్మహత్య చేసుకుంటాడు. సూసైడ్ బాంబర్స్ అందరూ కూడా స్వర్గానికి పోవడం కోసమే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఆ స్వర్గమునందలి ఇచ్ఛ అంత గట్టిది, అదొక పురుషార్థం. ఈ టెర్రరిస్టులు సూసైడ్ బాంబర్స్ ఉన్నారా, వాళ్ళని మనం ఏమనుకుంటాం, మూర్ఖులనో అజ్ఞానులనో మనం అనుకుంటాం, వాళ్ళలా అనుకోరు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు, వాళ్ళకు ఉండే ఇన్స్పిరేషను మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, అదంతా రికార్డే ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ దేహం ఈ విధంగా ఇక్కడ పారేసి దాన్ని ముక్క ముక్కలు చేసేసి సూసైడ్ చేసేసుకుంటే ఆ ప్రయత్నంలో భాగంగా ఈ శత్రువులందరినీ కూడా కొంతమందిని పొట్టబెట్టుకోసుకుంటే మనకి మహాపుణ్యం వచ్చేసి మన కోసం స్వర్గలోక ద్వారాలు తెరుచుకునే ఉంటాయి, మనం వెళ్ళి ఇంకా స్వర్గంలో పడిపోవడమే వెళ్ళిపోయి అని వాడు గట్టిగా విశ్వసిస్తాడు. అది వాడి పురుషార్థం. అది యజ్ఞం చేసేవాడు కూడా నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని వాడు విశ్వసిస్తాడు. అది పురుషార్థం, ధర్మ పురుషార్థము. అవునండి, ఒక యజ్ఞం ఒకటి జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో, దానికి నన్ను నాకు ఆహ్వానం పంపించారు, నా వల్ల కాదండి బాబు, నన్ను రమ్మని కోరారు గట్టిగా, వాళ్ళు గట్టిగా పిలిచారు. నేను వెళ్తే నాకు అక్కడ కొంత మర్యాద అది చేసి ఆ యజ్ఞం చూసి రావచ్చు, ఏమీ అభ్యంతరం ఏం లేదు, వాళ్ళ వైపు నుంచి లోటు ఏమీ లేదు, నా లోటంతా నా వైపు నుండే. నా వల్ల కాదు మహాశయ, ఈ వేసవిలో నేను యజ్ఞాలోవి ప్రవేశించి దాంట్లో అక్కడ పెద్ద మనిషిగా ఓ పెద్ద కుర్చీలో కూర్చుని వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఉండడం నా వల్ల వదిది అని నేను వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళ యజ్ఞం ఎందుకు చేసుకుంటున్నారో తెలుసిన, స్వర్గం కోసం, స్వర్గాన్ని కోరి. అది పురుషార్థం. ఉపనిషత్తులలో ఈ మూడింటిని పురుషార్థంగా చెప్పలేదు, వాటిని పురుషార్థములుగా ఇక్కడ ప్రతిపాదించలేదు. ఇక్కడ ఒకే పురుషార్థాన్ని చెప్పారు, అదేమిటంటే ఆ పరమాత్మను తెలియుటయే పురుషార్థము. బ్రహ్మవిద ఆప్నోతి పరమాత్మను తెలియుట అంటే సాక్షాత్కరించుకునుట, అంటే తన స్వరూపము
పరమాత్మయే అనే అనుభవమును తెచ్చుకునుట. చాలా సరళమైన భాషలో మీకు చెప్పాను, నిజానికి అది చాలా సరళంగానే చెప్పారు వాళ్ళు, దాన్ని ఏం కఠినంగా ఏం చెప్పలేదు. పరమాత్మను తెలియడం ఎలాగా అంటే, నేను వేరు పరమాత్మ వేరు, ఆ నేను ఆ పరమాత్మను తెలుసుకుంటున్నాను అలా తెలియడం కుదరదు, అది నేను లేకుండా అయిపోవడమే పరమాత్మను తెలియట. దానికి పెద్ద ప్రణాళిక మనం అధ్యయనం చేస్తూనే ఉన్నాము, అది పురుషార్థము. కాబట్టి ఈ దేవుణ్ణి ఎందుకండి తెలుసుకోవడం అని మీరు అడగకూడదు, ఎందుకంటే ఉపలబ్ధి దేవుణ్ణి తెలియట పురుషార్థమని శృతి చెప్పింది కాబట్టి. ఆత్మానమేవావేత్, ఏ శృతి చెప్పింది అంటే చెప్తున్నారు, ఆత్మస్వరూపాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆత్మానమేవ అవేత్, ఏవా అంటే ఏమన్నా నాకు ఇది తెలుసు అది తెలుసు, నేను దీన్ని తెలుసుకున్నాను దాన్ని తెలుసుకున్నానని మీరు గప్పాలు కొట్టద్దు. మీరు తెలుసుకోవాల్సినది ఆత్మ మాత్రమే. ఆత్మానమేవ అవేత్, సర్వం వాక్యం సావధారణం, ఆత్మానం అవేదేవ. ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మ తెలియకపోతే వచ్చిన నష్టం ఏమిటని అనొద్దు సుమా, ఆత్మను తెలుసుకుని తీరాలి. ఇది ఇప్పుడు మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, జగత్తును తెలుసుకోవాలని ఒకడు అంటాడు, వాడు లౌకికుడు. దేవుణ్ణి తెలుసుకోవాలని ఇంకొకడు అంటాడు, వాడు కర్మి ఉపాసకుడు. ఆత్మను తెలుసుకోవాలని వీడు వండు వాడు వండు, ఎందుకంటే వాళ్ళకి తెలియదగ్గది అనాత్మయే. అనాత్మ జగత్తేనా కావచ్చు లేకపోతే దేవుడు కావచ్చు. అనాత్మరూపంగా ఉన్న జగత్తును తెలుసుకుందామని లౌకికుడు, అనాత్మ అంటే ఆత్మ కంటే భిన్నమైన దేవుణ్ణి తెలుసుకుందామని కర్మి ఉపాసకుడు, వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో శృతి ప్రవేశించి చెప్తోంది, రే మీరు తెలుసుకోవాల్సింది బాహ్యమునందున్న దాన్ని కాదురా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని శృతి చెప్తోంది. ఈ మాటలు మీకు ఎక్కడా వినపడవు. మీకు పెద్దవాళ్ళు బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది అని మీకు ప్రోత్సాహం చేస్తారు. ఆ ప్రోత్సాహంలో నువ్వు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ బాగా చదివినట్లయితే నీకు మంచి ఉద్యోగం వస్తుందని ప్రోత్సాహం చేస్తారు తప్ప, ఎరా ఆత్మను తెలుసుకో అని ఎప్పుడైనా పెద్దలు మీకు చెప్పారా? అలాగే ఇంకొకటి చెప్తాడు, రే పూజ చేయి, యజ్ఞం చేయి, స్నానం చేయి, నదీ స్నానం చేయి, పుష్కర స్నానం చేయి, నీకు పుణ్యం వస్తుంది, దేవుడు కనపడతాడు అమెరికా అక్కడికి అంతరిక్షానికి, అంతరిక్షం అంటే వైకుంఠానికి వెళ్తే అని ప్రోత్సాహం చేసి వాళ్ళు ఉన్నారు తప్ప, లోకంలో చాలామంది ఉన్నారు. ఇద మత ప్రచారకులు ఉంటారు, ప్రవక్తలు వీళ్ళు వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా మీకు ప్రోత్సాహం చేస్తారు, ఇది తెలుసుకో అది తెలుసుకో అని, ఇది చేయి అది చేయి. ఈ ఉపాసకులను ఇంకొకళ్ళు ఉన్నారు, అది ఇంకొక జాతి. ఈ కర్మ వాళ్ళు కొంత నయం, ఏదో ఈ కర్మ చేయ ఆ కర్మ చేయ అంటారు. ఉపాసకులు అలా కాదు, వాళ్ళ గురించి చెప్పడం కూడా చాలా కష్టం, చాలా జటిలంగా ఉంటారు, వెరీ కాంప్లెక్స్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, మీకేం చెప్తారు వాళ్ళు? వాళ్ళు ఏదేదో ఒక పదజాలమును పట్టుకుంటారు, అంటే ఒక వెర్బల్ వరల్డ్. ఆ వెర్బల్ వరల్డ్లోనే వాడు అలాగా గిరగిరా తిరిగేస్తూ ఉంటాడు. నవావరణములు అంటాడు, 9 ఆవరణములు ఉన్నాయంటాడు. ఆ ఆవరణముల లోపల 7 చక్రాలు ఉన్నాయంటాడు. ఆ చక్రాల లోపల 3 ట్రయాంగిల్స్ ఉన్నాయంటాడు. ఆ ట్రయాంగిల్స్ లోపల బిందు ఉందంటాడు. మొన్న హృషికేశ్లోనూ అందరూ సన్యాసులు బ్రహ్మచారులను నేను పాఠం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళగానే ఇంకో 1 నిమిషం ముందు వెళ్ళడం నాకు అలవాటు, నా చేదస్తుంది నాది, ఓ నిమిషం ఆలస్యంగా వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు అందరూ టైంకి ఎలాగూ రావటం లేదు, నేను కూడా అలా ఉండొచ్చు కదా, 1 నిమిషం ముందు వెళ్ళడం అని ఈ దురలవాటు నాకెందుకు. కానీ ఏం చేస్తాం, జీవస్వభావాన్ని ఎవరు స్వభావాన్ని మార్చడం కష్టం. 1 నిమిషం ముందు వెళ్ళాను, ఇంకా నిమిషం టైం ఉందని ఇంకా మొదలు పెట్టలేదు. వాళ్ళు మొదలు పెట్టేశారు, నేను మొదలు పెట్టకముందే వాళ్ళు మొదలు పెట్టారు. ఏమైనా మొదలు పెట్టారు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని మొదలుపెట్టారు. నేను 2-3 శ్లోకాలు అయిన తర్వాత నేను ఓం అని నేను మొదలుపెట్టాను. అంటే వాళ్ళు అన్నారు మొత్తం అంతా పూర్తి అక్కర్లేదని చెప్పాను, చాలు చేసింది, మీరు మొత్తం అంతా చెప్పడానికి 5 నిమిషాలు టైం పడుతుంది, వాళ్ళకి చాలండి. అయినా నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి
బిందునాద కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. అది ఏమిటో చెప్పమని అడిగా. వాళ్ళు 50 మంది ఉన్నారు, అందరూ బ్రహ్మచారులు సన్యాసులును. ఈ బిందునాద కళాతీతం అంటే ఏమిటో చెప్పమని అడిగా. అంటే వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు, నా ముఖం కేసి చూశారు. నేనన్నా నేను చెప్పను, ఎందుకో తెలుసిన, నాకు తెలీదు, నాకు తెలీదు, నేను వింటున్నా 30 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో వింటున్నా, నాకు తెలియలేదు అది ఏమిటో. మరి మీరు చెప్తున్నారు కదా గురువు అని చెప్పేసి, నన్ను పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి మీరు నాకు చెప్పేస్తున్నారు, మరి మీరు చెప్పండి ఏమిటో. ఒక్కళ్ళేడు తెలుసున్నవాడు. అంటే నేను అడిగాను, అంటే ఇన్నేళ్ళు కూడా అదేమిటో తెలియకుండా పాడుతున్నారన్నమాట, పాడిన పాటే పాడరా అన్నట్టుగా. ఆ బిందు నాదా కళ, వాట్ ఈజ్ ఆల్ దాట్. అదంతా కూడా ఉపాసనలో ఇలాంటి పదజాలమే ఉంటుంది, ఎవరికీ ఏమీ తెలియదు అదేమిటో. బిందువు ఉందండి, మధ్యలో బిందువు ఉంది, ఏమిటో బిందువు, ఏదో చెప్తుండ. బిందువులోంచి నాదం వచ్చిందంటాడు. ఓహో అలాగా, ఆ నాదంలో కళ ఉందంటాడు, ఆ కళకి అతీతుడు నువ్వు అంటాడు, లేకపోతే వాడు అతీతుడు, ఏదో చెప్తాడు. పదజాలమే తప్ప వెర్బల్ వరల్డ్ అదేమిటో చెప్పడం. ఎందుకు చెప్పడం అంటే వాడికి తెలియదు అది. తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇది అడిగాను నేను. ఓహో నీకు చూపించేశారన్నమాట, నువ్వు నువ్వు చూసేసావు, నీకు చూపించడం కూడా అయిపోయింది, ఇంకెందుకు క్లాసులో కూర్చోడం. ఈ రకంగా ఏదో పాడిన పాటే పాడుతూ ఉండడం, ఇదంతా ఒక పెద్ద విడ్డూరమైన ప్రపంచం. ఇది ఉపాసన. మీకు ఉపాసకులు ఎవడో కూడా ఆత్మని తెలుసుకో అని ఎప్పుడైనా చెప్పడం విన్నారా మీరు? ఆత్మను తెలుసుకో. ఒక ఆయన చెప్పాడు, నేను ఉన్నాను చెప్పినప్పుడు 50 మంది ఉన్నారు, ఉచ్ఛిష్ట గణపతిని జపం చే ఉపాసన చేయండి అని చెప్పాడు ఆయన. అంటే ఒకడు అడిగాడు, మేము గణపతి పూజలో గణపతి కాదు, ఉచ్ఛిష్ట గణపతి, గణపతికి పవర్ లేదు, ఉచ్ఛిష్ట గణపతికి పవర్ ఉంది అని చెప్పాడు. ఈ ఉపాసకులు అలా ఉంటారు, ఆత్మని తెలుసుకో అని ఒక్కడు కూడా చెప్పడం. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆత్మానమేవ అవేత్. తర్వాత తస్మాత్ తత్సర్వమభవత్. ఆత్మను తెలుసుకుంటే ఏమైంది, ఆ తెలుసుకునుట వలన వాడు తత్, తత్ అంటే తత్ ద్రష్టృ, లేకపోతే తత్ సర్వం అభవత్. వీడు యహ ఆత్మ తద్ బ్రహ్మ సర్వం అభవత్. ఏది ఆత్మయో అదియే బ్రహ్మ, అదియే సర్వము, దీనినే సర్వాత్మభావము అని అంటారు. అటువంటి సర్వాత్మభావమును పొందినాడు, దానిని మోక్షము అంటారు. బ్రహ్మవిదాప్నోతి పరం. బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్నవాడు పరం ఆప్నోతి, మోక్షమును పొందును. అంటే ఉపనిషత్తులలో ఆ ఉపలబ్ధి పరమాత్మను తెలుసుకున్నటయే పురుషార్థము అని ఆయన అనేక ఉపనిషత్తులను మన ముందు పెడుతున్నారు. సయోహ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి యహ తత్ పరమం బ్రహ్మవేద. ఎవడైతే ఆ పరమం అంటే త్రిగుణములకు అతీతమైన, జగత్తంతా త్రిగుణాత్మకము దీనికి అతీతమైన బ్రహ్మ ఆ పరమాత్మను వేద తెలుసుకున్నాడో, సహా వాడు హా వై నిశ్చయముగా బ్రహ్మైవ భవతి, బ్రహ్మయే అయిపోవును, వాడు బ్రహ్మే అయిపోతాడు. బ్రహ్మ భవత్యేవ నిశ్చయముగా బ్రహ్మ అయి తీరును అని ముండకోపనిషత్తు చెప్తోంది. ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చిరం ఇత్యాది శృతిభ్యః. ఇందాక నేను ఆ శ్లోకాలని విమర్శించాను, మరి దానికి ఏదైనా ఒక పరిష్కారం కూడా చూపించాలి కదా. పరిష్కారం ఏమిటంటే, ఆ శ్లోకాలు అవేవో ఒక శృతి ప్రధానంగా లేకపోతే ఒక శాస్త్రీయమైన గ్రంథం నుంచి వచ్చినవి కావు, మేడప్ శ్లోకాలు అంటారు. మేడప్ అంటే ఎరుగుదరా, మేకప్ చేయటం. మేకప్ చేయటం అంటే ఏమిటో, ఇప్పుడు 10 గ్లాసుల్లో మజ్జిగ పోయాలనుకోండి, 6 గ్లాసులకి సరిపడే మజ్జిగే ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మేకప్ చేసేయటం. ఆ మజ్జిగని మేకప్ చేసేసి 10 ఇంటికి సర్దేయటం.
ఆ రకంగా శ్లోకాలను కూడా మేకప్ చేసేయచ్చు. తస్మై శ్రీ గురవే నమః ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ నేను, ఏమండే ఓ పాదం మిస్సింగ్ ఏం పెడదాం, బిందునాథ కళాతీతం అని పెట్టు, సరిపడింది ఆ సర్ప పెట్టు. ఏమిట్రా బిందువు ఏమిటో, బిందువు ఏమిటో నీకు తెలియదు నాకు తెలియదు, వింటున్నాం కదా బిందువు బిందువు అంటున్నారు కదా, పైగా బిందు అనేది ఒక పాట కూడా ఉంది, బిందు హిమ బిందు అని చాలామంది పేర్లు కూడా పెట్టుకుంటారు, అమ్మాయిలు పెట్టుకుంటారు హిమ బిందు. మా చిన్నప్పుడు హై స్కూల్లో తెలుగు నాండి టైల్డ్ ఒకటి ఉండేది, దాని పేరు హిమ బిందు, ఏదో వడ్డాది పాపారావు గారు ఎవరో రాశారు, నాకు గుర్తులేదు రచయిత ఎవరో, పుస్తకం పేరు హిమ బిందు నాండి టైల్డ్, మంచి కథ ఏదో ఉంది కథ. కాబట్టి ఆ బిందు అలా ఈ బిందు బిందు అంటున్నారు కదా, బిందు నాద అంటూ ఉంటారు, నాద బ్రహ్మ అంటారు, అదేదో తెలుసున్నట్టు కళ అంటూ ఉంటారు, చంద్రుడు 15 కళ్ళు 16 కళ్ళు ఏవో మాట్లాడారు. కాబట్టి ఇలాగంటే డిస్పరేట్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పదాలని పోగేసి మేకప్ చేయటం, అతీతం అండం. ఎందుకు అతీతం అండం, ఎందుకంటే బిందునాద కళ అంటే ఇంకా వాక్యం పూర్తవ్వలేదు కాబట్టి అతీతం అని పెట్టు, సరిపడింది. ఇప్పుడు వీటిని మేకప్ వెర్సెస్ అంటారు. ఒక ఆయన కథ ఉంది, భోజ మహారాజు గారి దగ్గరికి శ్లోకం రాస్తే డబ్బులు ఇస్తాడు ఆయన, శ్లోకం రాస్తే ఏదో కొన్ని రూపాయలు ఇస్తాడు. ఒక ఆయన శ్లోకం రాయడం ఒక భార్య చెంది, ఏమయ్యా వేదం ఇంత వల్లించో, ఓ శ్లోకం ఒకటి రాసి పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి, ఆయన ఏదైనా బహుమానం ఇస్తాడు అని చెప్పేసి అంది. అంటే ఈయన ఏదో మహారాజా నీకు నమస్కారం ఉంటూ మొత్తానికి 2 పాదాలు రాశాడు, శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి, 2 పాదాలు పూర్తయ్యేప్పటికీ ఆయనకి ఆ శ్లోకం ఇంకా ఆయన వల్ల కాలేదు. అప్పుడు భార్య అంటుంది, ఏమయ్యా రాసేవా శ్లోకం అని అడుగుతుంది. అంటే 2 పాదాలే వచ్చాయి, ఇంకో 2 తక్కువ పడ్డాయి. రోజు సంధ్యావందనం మాల పెట్టి జపం చేస్తూ ఉంటావు కదా ఏదో మంత్రం, దాని నుంచి ఓ పాదం పెట్టు అంటుంది ఆవిడ. అంటే నేను మరి గాయత్రిలో ఉంటుందో మొక్క, దాంట్లో ఫిట్ అవుతుందేమో చూసుకో అంటే ఫిట్ అవ్వ పెట్టు, ధియో యోన ప్రచోదయాత్ అని పెట్టుకుంటాడు, అది 3వ పాదం. దానికి ఆ పై పాదాలకి సంబంధం అని లేదు, ఆ 3వ పాదం పెట్టుకోవడం. ఇంకొకటి ఉంది, 3 అయ్యే ఎక్కడికి, 4 ఎక్కడి నుంచి వస్తుంది, అయ్యో 4 జాత కదా అంటే అప్పుడు సంస్కృతంలో చా వై తూ హి అనే నిరర్థక పదాలు ఉన్నాయి, ఏవో పదాలు వేసి పెట్టవయ్యా అని చెప్పేసి భార్య ప్రోత్సాహం కాదు, ఆవిడ విసుక్కుంటోంది, శ్లోకం తయారు చేసి పట్టుకెళ్ళమని ఆవిడ కోప్పడుతోంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే చవై తుహి సగం అయింది, అదే రిపీట్ చేయి చవై తుహి అని పెట్టాడు. కాబట్టి ధియో యోన ప్రచోదయాత్ 3వ పాదం, చవై తుహి చవై తుహి 4వ పాదం అని పెట్టాడు, మొత్తానికి శ్లోకం పూర్తి చేశాడు. ఆ రకంగా తస్మై శ్రీ గురవే నమః వచ్చేసింది, ఇంకో పాదం తక్కువైంది, ఏం పెట్టమంటారు, బిందునాద కళాతీతం అని పెట్టారు. అంటే ఇప్పుడు ఈ గురువుగారు కుర్చీలో కూర్చున్నాడు ఆయన, ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు, నేను బిందునాద కళాతీతున్నా, ఓహో ఏదో అయ్యి ఉంటుంది అని. ఇవన్నీ మేడప్ శ్లోకాలు, దాంట్లో ఏమీ ఊరికే మేకప్ చేయటం, దానికి ఏమైనా శాస్త్రీయమైన శ్లోకాలు కావు. సో 10 మంది వాటిని ప్రచారంలో పెడితే ఏమవుతుంది, అవి వచ్చేస్తాయి. మేకప్ మంత్రాలు ఉంటాయి, మేకప్ శ్లోకాలు ఉంటాయి, తేలు మంత్రం మేకప్, పావు మంత్రం మేకప్, అలాగా ఏదో. సరే, కమింగ్ టు ది పాయింట్, ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చరం. ఇప్పుడు మనిషి ఉన్నాడు, వాడు తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే వాడంతట వాడు తెలిసేసుకోవచ్చు కదా, అంటే న్యూస్ పేపర్ చదువుకోవాలి మీరు, అనేక విషయాలు తెలుస్తాయి. దీనికోసం గురువు దగ్గరికి పట్టుకెడతారా, న్యూస్ పేపర్ పట్టుకుని మీరే చదివేసుకుంటారు, ఆ న్యూస్ పేపర్ ఏదో మీరే చదివేసుకుంటారు. అలాగే పోనీ ఉపనిషత్తు కూడా మీరే చదివేసుకోవచ్చు కదా, అది రాదల్లాగా. నేను చూశాను ఒక ఆయన్ని, ఒక ఆయన పుస్తకం రాశారు, దాన్ని నాకు అంకితం కూడా ఇచ్చారు. ఆ పుస్తకం ఎక్కడో అమ్మకంలో ఉంటుంది, నాకు అంకితం, అక్కడ ఫోటోది ఉంటుంది ఇంగ్లీష్లో, స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ గారు, ఆయన నాతోటి మాట అన్నారు, ఇంతకాలం నుంచి వేదాంతం చదువుతున్నానయ్యా, నీ క్లాసులో కూర్చుంటే, ఒక్క క్లాసే అటెండ్ అయ్యారు ఆయన, నన్ను కలవడానికి వచ్చారు,
నేను క్లాసులో ఉన్నాను, ఆయన వచ్చి క్లాసులో కూర్చున్నారు. ఆ క్లాసులో కూర్చున్నప్పుడు ఆ 3:30 అంటే 1:15 లైట్గా వచ్చారు ఆయన. 3:30 నువ్వు చెప్పిన విషయాలు బుద్ధికి వచ్చినట్టుగా, ఇంతవరకు వేదాంత శాస్త్రం ఏది నాకు బుద్ధికి రాలేదు, నేను అంతా చదివేసి పుస్తకాలు కూడా రాశాను, అది తెలియలేదు, ఇప్పుడు తెలిసింది అని చెప్పాను. అంటే చెప్పాను, చూడండి, పుస్తకాలు చదివేస్తే సరిపడదు, ఉపయోగపడుతుంది. ఆచార్యవాన్ పురుషో వేద, ఓ ఆచార్యుడుండి మీకు మార్గదర్శనం చేయాలి. మరి ఆచార్యుడు ఎలాంటి వాడు అయ్యి ఉండాలని అడిగాడు. సంస్కృతం వచ్చిన వాడు అయ్యి ఉండాలని చెప్పాను నేను, ఎందుకంటే సంస్కృత గ్రంథం కదా పాఠం చెప్తుంటా. ఇప్పుడు షేక్స్పియర్ పాఠం చెప్పాలనుకోండి, ఎలాంటి వాడు అయ్యి ఉండాలంటారు? షేక్స్పీరియన్ ఇంగ్లీష్ వచ్చిన వాడు అయ్యి ఉండాలి. మామూలు ఇంగ్లీష్ సరిపడదు. మాకు విల్సన్ అనే ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన చెప్పేవాడు షేక్స్పియర్ పాఠం. ఆయనకి ఆ షేక్స్పియరియన్ ఇంగ్లీష్ అంతా బాగా వచ్చును ఆయన చెప్పేవాడు. అలాగే మిల్టన్, పారడైజ్ లాస్ట్, పారడైజ్ గెయిన్డ్, వాటికి కూడా ఆ ప్రాచీనమైన ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలాగే ఉపనిషత్తులకి వాటికి ప్రాచీనమైన సంస్కృతం వచ్చి ఉండాలి. భాష కూడా మారుతూ ఉంటుంది, అలా వచ్చినవాడు మాత్రమే అది చెప్పగలుగుతాడు పాఠం. కాబట్టి ఆచార్యుడికి క్వాలిఫికేషన్ ఏమిటంటే సంస్కృతం వచ్చినవాడు అవ్వాలి. సంస్కృతం రాకపోతే వాడు వర్కౌట్ కాదు. కానీ ఈ రోజుల్లో సంస్కృతం అసలే రాని వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. అసలు ఏమీ రాని వాళ్ళు అంటే విభక్తి జ్ఞానం అనేది లేని వాళ్ళు చెప్పేస్తున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పండి, దాని రహస్యం ఏమిటో మీరు చెప్పండి. ఏమిటో తెలుసిన రహస్యం, శ్రోతృగణము అందరూ కూడా దద్దమ్మలు, ఒక్కడికి కూడా రామశబ్దం రాదు. అది వాళ్ళ ధీమా. శ్రోతలలో కొంచెం విభక్తి జ్ఞానం గలవాడు ఒకడు ఉంటాడు, ఎప్పుడైనా ఉండొచ్చు, జనరల్గా ఉండరు, ఎప్పుడైనా ఉంటాడు. వాడు నోరు మూసి కూరుకుంటాడు, వాడు అవతలకు పోతాడు. ఎందుకంటే అక్కడ నోరు ఎత్తితే వాడిని కొట్టినా కొడతారు. అలాగా ఇది తప్పు అది తప్పు అంటూ ఉంటే కొడతారు పట్టుకుని. వాళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తున్నారు, ఆ డ్యాన్స్లో పాట ఉంటుంది, పాట డ్యాన్సును, శంభో స్వయంభో శంభో అని స్వయం డ్యాన్స్ చేస్తున్నారు. ఏ శంభో చెంబు అని బా శంభు అని భకారం ఉండాలి, శంభో అని ఉంటుంది. స్వయంభో అన్నది మళ్ళీ క్వశ్చనబుల్లే, ఎందుకంటే సంబోధన స్వయంభూ శబ్దానికి హే స్వయంభూ అని ఉంటుంది. పోన్లండి, అది సంస్కృతం కాదు, అది ఏదో అపభ్రంశ రూపం, ఏదో సర్దుబాటు చేసుకోవాలి. భో శంభో స్వయంభో అలా చెప్పకూడదా, భో అనాలి అని ఒత్తి అనాలని చెప్పేసి మీరు చెప్పారనుకోండి డ్యాన్స్ ప్రోగ్రామ్ మధ్యలో, అప్పుడు ఏం చేస్తారో తెలిసిన, వాడిని జబ్బులు పట్టుకుని బయటికి తోసేసి తలుపేసి పంపించేస్తారు, రానివ్వరు. అలా ఉంటుంది, కొడతారు పట్టుకుని. కాబట్టి సంస్కృతం ఏమీ రాలేవాడు కూడా చక్కగా చెప్పేస్తున్నాడు, అది వర్కౌట్ కాదు. సంస్కృతం వచ్చిన వాడు భాష్య పాఠం చెప్తే మీరు వినండి, మీకు తెలుస్తుంది. ఆచార్యవాన్ పురుష వేద, తెలిస్తే తెలిసాక ఆ తర్వాత మోక్షానికి ఇంకేమిటి ఆలస్యం, ఇంకేం ఆలస్యం లేదు. తస్య తావదేవ చరం, అదే ఆలస్యం. వల్లండి నేను ఏదో సంగ్రహం చేసి చెప్తున్నాను, అక్కడ ఇంకా ఏదో అభిప్రాయం అంటే అక్కడ విదేహముక్తి అంటే దేహత్యాగం అయిన తర్వాత విదేహముక్తి వస్తుందని అలాంటి అభిప్రాయం అది. మొత్తానికి ఇంకా ఆలస్యం ఏం లేదు, మీకు పరిష్కారం అయిపోయినది, ఇంకా ఆలస్యమేమీ లేదు. ఇప్పుడు ఒక ఆమెకు మంచం పట్టింది, ఆవిడ జ్వరం వచ్చి మంచం పట్టింది. మధ్య వయస్కురాలు, ఆరోగ్యంగా ఉన్న మనిషి, బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం ఏదో వస్తే మామూలుగా 2 రోజుల్లో తగ్గుతుంది, యాంటీబయాటిక్స్ ఏదో వేసుకుంటే. కానీ జ్వరం వచ్చింది, తగ్గదు, మంచం పట్టేసింది. ఏమిటంటే ఆవిడికి దెయ్యాన్ని చూసి భయపడింది, దెయ్యాన్ని చూసి భయపడింది. అప్పుడు ఓ మహాత్ములతో చెప్పారు ఈ మాట, అంటే ఆయన వైద్యాలు చేస్తే తగ్గట్లేదు, 4 రోజులు అయిపోయింది, ఆవిడ ఇలా బక్క చిక్కిపోయి మంచం పట్టేసి బల్లిలాగా అయిపోయింది. అప్పుడు ఈ మహాత్ముని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇంకా డాక్టర్ల వల్ల ఏమీ అవ్వట్లేదు, డాక్టర్లు అంటారు మాకేమీ కనపట్టలేదండి,
డయాగ్నాస్టిక్స్ అన్నీ చూసేసాము, మాకేమీ లోటు కనపడటం లేదు, ఎందుకు ఆవిడ అలా మంచం పట్టేసిందో మాకు అర్థం కాదని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఈ మహాత్ముడిని తీసుకెళ్తే మహాత్ముడు అన్నాడు, ఏమా ఎప్పటి నుంచి ఈ పరిస్థితి అని అడిగాడు. నెల రోజుల నుంచి ఇలా ఉన్నాను. ఆ ఏ రోజు మొదలైందో ఆ రోజు ఏమైనా ఘటన జరిగిందా అని అడిగాడు. అడిగితే జరిగిందండి, నేను దెయ్యాన్ని చూశానండి, చూసి భయపడ్డాను, జడుసుకున్నాను, అప్పటి నుంచి ఇలా అయిపోయానండి అని చెప్పింది ఆవిడ. అంటే ఎప్పుడు చూసామంటే తెల్లవారుజామున చూశాను అని చెప్పింది ఆవిడ. ఓహో అలాగా, తెల్లవారుజామున దెయ్యం కనపడేంత నువ్వు ఎక్కడికి వెళ్ళామా అంటే బయటకు వచ్చి, గేటు బయటకు వచ్చి ఏదో తుడిచి ముగ్గు వేస్తుంటే దెయ్యం నాకు కనపడింది, అప్పటి నుంచి జడుసుకుని ఇలా అయిపోయాను. ఎక్కడ కనపడిందో అక్కడ కనపడింది, అక్కడ ఏదో ఉంది, ఏదో కొయ్యో కట్టో ఏదో పడుంది అక్కడ ఎత్తుగా. అమ్మ ఇదేమ్మా నువ్వు చూసింది, దెయ్యం కాదు అని ఆవిడ అలా చేపట్టుకు తీసుకెళ్ళి, ఎక్కడ నీకు దెయ్యం అక్కడ కనపడింది, అక్కడ ఏముందో మళ్ళీ ఇంకోసారి చూడు, అక్కడ ఏదో ఈ బొమ్మ ఏదో పడుంది, ఈ బొమ్మలు ఊరేగిస్తూ ఉంటారు చూడండి, ఊరేగించడం అయిన తర్వాత ఏం చేస్తారు, ఆ ఫుట్పాత్ మీద పారేస్తారు. పద్మారావు నగర్లో ఫుట్పాత్ మీద పారేస్తారు. శివుడు ఇలా ఉంటాడు అక్కడ, అలాగే పడు ఉంటాడు గత 15 రోజులు 20 రోజులు పడు ఉంటాడు. మళ్ళీ ఇంకో ఊరేగింపుకి అవసరం అవుతాడు శివుడు, అప్పుడు పట్టుకుపోతారు. అయిపోయిన వెంటనే ఏం చేస్తారు, తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఫుట్పాత్ మీద పారేస్తారు. అలాంటి ఒక బొమ్మను చూసి ఆవిడ జడుచుకున్నాయి. ఆ బొమ్మ మాది దెయ్యం కాదు, దెయ్యం లేదు, భూతం లేదు, నువ్వు పొరపడ్డావు అంటే ఇంతేనయ్యా పంతులు అంటే అవును అంతేనమ్మా, అంతే ఇంటికి పట్టుకెళ్ళి ఎవర్రా నాకు ఒక కప్పు కాఫీ పెట్టి ఇవ్వండి అని ఇంకా ఆవేళ నుంచి ఆవిడ నార్మల్ అయిపోయింది. అంటే ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చిరం, ఆవిడ నార్మల్ అయిపోవడానికి ఇంకా టైం ఏమీ లేదు. అప్పుడే ఎటొచ్చి ఒంట్లో కొంచెం రక్తం బట్టి ఓపిక రావడానికి 10 రోజులు టైం పడుతుంది, కొంచెం జాగ్రత్తగా భోజనం చేస్తే సరిపడుతుంది. ఆవిడ రోగం కుదిరిపోయింది అంతే. ఈ సంసారం అనే రోగం మనకి కుదరాలంటే ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చిరం, సంసార వ్యాధి కుదిరిపోతుంది. అంటే మరి శరీర వ్యాధి అంటారేమో, శరీర వ్యాధి కూడా సంసారం అనే వ్యాధి నుంచి వస్తుంది. ఎవడి మనస్సు పవిత్రంగా శాంతంగా ఉంటుందో వాడికి శరీరంలో కూడా వ్యాధి ఏమి ఉండదు, పోతూ ఉంటుంది శరీరం. అంత మరీ శరీరం మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోకూడదు, దాని దారిని అది పోతూ ఉంటుంది, దాని దారిని దాన్ని వదిలిపెట్టండి, మీ పని మీరు చూసుకోండి, ఇట్ విల్ బి ఆల్ రైట్ అన్నట్టుగా. ఇత్యాది శృతిభ్యః అనే అనేక శృతులు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఇంకపోతే శృతులు అయ్యింది, స్మృతులు. స్మృతులు అంటే ఏమిటి, భగవద్గీత. తతో మాం తత్వతో జ్ఞాత్వా విషతే తదనంతరం. సో 1855 ఏదో ఉంది, భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విషతే తదనంతరం అనేదో ఉంది శ్లోకం. అక్కడ ఏమంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలో తెలుసిన తత్వతః తెలుసుకోవాలి. ఈశ్వరుడి తత్వాన్ని తెలుసుకోవాలి, కానీ మీరు రూపాలని గుణాలని నామాలని తెలుసుకుంటే ఏమవ్వదు. ఈశ్వరుడి నామాలు తెలుసుకుంటే సరిపడదు, గుణాలని తెలుసుకుంటే సరిపడదు, రూపాన్ని తెలుసుకుంటే సరిపడదు, తత్వాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే నామాన్ని తెలుసుకున్నప్పుడు, గుణాన్ని లేక రూపాన్ని తెలుసుకున్నప్పుడు ద్వైతం మిగిలి ఉంటుంది. నామాలలో ఇది దేవుడి పేరు, ఇది నా పేరు, ద్వైతం ఉంటుంది. రూపంలో కూడా ఇది దేవుడి రూపము, ఇది నా రూపము, గుణములలో ఆయన సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుడను అని ద్వైతం మిగిలిపోతుంది. తత్వంలో ద్వైతం ఉండదు. తత్వంలో ద్వైతమే ఉంటుంది. తత్వం అంటే ఏమిటి, నేను, నేనంటే ఏమిట్రా చైతన్యము, దేవుడు అంటే ఏమిటి చైతన్యము, అంతే అయిపోయింది. దేర్ ఇస్ నో డిఫరెన్స్. చిన్న తరంగము యొక్క తత్వమేమి, నీరు. పెద్ద తరంగము యొక్క తత్వము నీరు.
తత్వాన్ని తెలుసుకుంటే అద్వైతం వచ్చేస్తుంది, మిగతావన్నీ ద్వైతమే. కాబట్టి తత్వతో జ్ఞాత్వ, ఎవడైతే తత్వాన్ని తెలుసుకుంటాడో వాడు తదనంతరం ఇంకా ఆలస్యమే ఉండదు, మరుక్షణమే మాం విషతే నాలో ఐక్యమైపోతాడు అని చెప్పాడు అని గీత. తద్యగ్రియం సర్వ విద్యానాం ప్రాప్యతే యమృతం తతః. ఇది మను సంహిత, మా సమ్మనుంది చూసారా, మను సంహిత. మనుస్మృతి వేరు, మను సంహిత వేరు. మను సంహిత అతి ప్రాచీనమైన గ్రంథము, సూత్రాల రూపంగా ఉంటుంది. సూత్రాలు శ్లోకాలు కూడా ఉంటాయి, గద్య కూడా ఉంటుంది అనుకుంటా. అది పుస్తకం దొరకదు ఇప్పుడు. శంకరులు మొదలైన వాళ్ళు కొటేషన్స్ తప్ప మీకు బుక్స్ దొరకవు. ఆ తరువాతి కాలంలో మనువు పేరుతోటి ఉన్నటువంటి ఏ శ్లోకాలు గలవో వాటిని తీసుకుని వాటికి ఏవేవో యాడ్ చేసి మనుస్మృతి అని తయారైంది. మనుస్మృతి ఇట్ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ టెక్స్ట్. అది హోమోజీనియస్గా ఒక మహాత్ముడు వ్రాసిన పుస్తకం కాదు. అది దాని యందు అనేకములైనటువంటి ప్రక్షిప్తములు గలవు. దాంతో చాలా కాంట్రవర్షియల్ టెక్స్ట్ అది. తర్వాతి కాలంలో వచ్చినటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. వేరే మను సంహిత అలా కాదు, అది చాలా ప్రాచీనమైనది, ఇంటిగ్రేటెడ్ టెక్స్ట్, హోమోజీనియస్ టెక్స్ట్ అండ్ వెరీ అథెంటిక్ టెక్స్ట్. శంకర్లు దాని నుంచి కోట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏమని రాశారంటే, ఈ ఆత్మజ్ఞానం అన్నది చూసారా, తత్ హి అగ్రియం సర్వ విద్యానాం. అగ్రియం అంటే అగ్రే భవం, మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అది. ఆత్మజ్ఞానము ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దేనికి? అన్ని విద్యలకి ఫస్ట్ ప్లేస్లో పెట్టండి. అన్ని విద్యలకి కూడా ఎన్ని విద్యలు ఎన్నైతే ఉన్నాయో 64 విద్యలు ఉన్నాయి, వాటి అన్నిటికంటే ఫస్ట్ ఆత్మ. 4 శాస్త్రాలు, వాటి అన్నిటికంటే ఫస్ట్ ఆత్మ జ్ఞానం ఉంటుంది. కాబట్టి విద్యలన్నిటికీ మొట్టమొదటి స్థానంలో ఉండేది ఆత్మజ్ఞానము. ఎవడైతే దాన్ని పొందుతాడో వాడు వెంటనే అమృతం, అమృతస్వరూపుడు అయిపోతాడు. అంటే ఇమ్మోర్టల్, ఆ పరమాత్మ యందు విలీనమవుతాడు అని ఈ విధంగా ఇత్యాది స్మృతిభ్య. కాబట్టి అనేక శృతులు, స్మృతులు మనకేం చెప్తున్నాయంటే ఆత్మ దర్శనమే పురుషార్థము, అదే జీవిత లక్ష్యము కావాలి. ఇప్పుడు ఆత్మను ఎక్కడ దర్శిద్దాము అంటే నీ స్వరూపంలోనే ఆత్మ లభిస్తుంది. అదే దీన్ని అధ్యాత్మ విద్య అంటారు. ఆ విధంగా చెప్పే భేద దర్శనాపవాదాచ సృష్ట్యాది వాక్యానాం ఆత్మైకత్వ దర్శనార్థ పరత్వోపపత్తి. ఇప్పుడు సృష్టి వాక్యాలు ఉంటాయి, అంటే దేవుడు జగత్తును సృష్టించను అని ఉంటుంది. ఆ వాక్యం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దేవుడు వేరు, జగత్తు వేరు అని అనిపిస్తుంది. దేవుడు జగత్తును కాపాడుచున్నాడు, స్థితి ఆదిశబ్దం ఉంది కదా. దేవుడు జగత్తును తనలో కలిపేసుకున్నాడు, అది ప్రళయం అని ఇలాంటి వాక్యాలు ఉంటాయి. ఈ వాక్యాలు చెప్పి ఊరుకుంటే దేవుడు వేరు, జగత్తు వేరు, జగత్తు పుట్టిగిట్టుతో ఉంటుంది, దేవుడు అలా కూర్చొని ఉంటాడు, ఆయన వేరు, జగత్తు వేరు, జీవులు వేరు అని ఈ విధంగా జీవులు చేతనలు, జగత్తు జడము. కాబట్టి ఇప్పుడు ఎంత అయినాయి? 2 అయ్యాయి చూడండి. దేవుడు జడ జగత్తు, చేతన జీవులు. చేతన జీవులు ఎంతమంది? లెక్కలేనంతమంది. 3,00,000, 3,30,000 అయింది. దీన్ని ద్వైతం అంటారు. కాబట్టి ఈ ద్వైతం సృష్టి వాక్యాలు చూస్తే ఏమైంది? ద్వైతం కనపడుతుంది. ఏమండి, ఇదే సత్యం అనుకుని ఊరుకుంటారు ఈ ద్వైతవాదులు. అయితే పక్కనే ఏమని ఉంటుంది? పరమాత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అని భేద దర్శన అపవాదం ఉంటుంది. భేదమును దర్శించేవాడు నరకానికి పోతాడు. ఉదరమంతరం కురితే అథ తస్య భయం భవతి. ఎవడైతే ఏ కొద్దిపాటి భేదాన్నైనా దర్శిస్తాడో వాడు
భయాన్ని పొందుతాడు, వాడికి మోక్షం లేదు అని భేదదర్శనాన్ని తిరస్కరించే వాక్యాలు ఉంటాయి. ఏమంటే ఈ సృష్టి వాక్యాలు మరి వీటిని ఏం చేయాలి? భేదదర్శన తిరస్కారాన్ని మనం స్వీకరిస్తే ఈ సృష్టి వాక్యాలు ఇవి ద్వైతాన్ని చెప్తున్నట్లున్నాయే, వీటికి అభిప్రాయం ఏమిటి అంటే, చూడు భేదదర్శన తిరస్కారంతో పాటుగా ఈ సృష్టివాక్యాలని కలిపి చదువుకున్నప్పుడు మనకు ఒక సంగతి తేలిపోతుంది. ఏమిటంటే ఆ సంగతి, ఈ సృష్టివాక్యములను ఎందుకోసం చెప్పారంటే, నీకు భేదము అనుభవానికి వస్తుంది ఏదైతే కలదో, ఈ భేదము సత్యము కాదు. భేదాన్ని అనువాదం చేస్తాయి, మనకు అనుభవానికి వచ్చేటువంటి భేదాన్ని సృష్టివాక్యాలు అనువాదం చేస్తాయి. అనువాదం చేసిన తర్వాత భేద దర్శనాన్ని తిరస్కరిస్తారు. తిరస్కరిస్తే ఇప్పుడు ఇంక ఒక్కటే సత్యం మిగిలి ఉంటుంది, ఆత్మ ఏకత్వ దర్శన. ఆత్మ ఒక్కటియే మిగిలి ఉన్నది అని తెలుసుకోవాలి. అది ఆ సృష్టివాక్యములకు తాత్పర్యం. అందుకోసం ఈ సృష్టివాక్యాలు వచ్చినవి అని. ఈ ఆభరణాలనన్నిటినీ కంసాలి సృష్టించినాడు అని చెప్పారనుకోండి, బంగారం తప్ప వేరే మరేది లేదు అని కూడా చెప్పారనుకోండి, అప్పుడు మరి ఈ ఆభరణాలన్నీ కంసాలు సృష్టించినాడు అనే భేదవాక్యము సృష్టివాక్యానికి తాత్పర్యం ఏమిటి అంటే, చూడయ్య ఆభరణములు వేరువేరుగా నెక్లెస్సు కంకణము ఇత్యాదిగా నీకు అనుభవానికి వస్తుందే, అది ఆ అనుభవాన్ని నువ్వు పరిశీలించుకో, దాంట్లో నీకు కలిగే భేదబుద్ధిని త్రోసిపుచ్చు, బంగారము తప్ప మరేమీ లేదని తెలుసుకో అని చెప్పడం కోసం ఈ ఆభరణ సృష్టి వాక్యాలని ప్రస్తావించారు తప్ప, బంగారం అనేక వస్తువులు ఉన్నాయని చెప్పడం కోసం వాటిని చెప్పుటలేదు. సరిగ్గా అదే దృష్టి ఇక్కడ. కాబట్టి సృష్టివాక్యములతో పాటుగా భేదదర్శన తిరస్కారమును కూడా కలిపి చూసుకోవాలి. మీరు రెండింటిని కలిపి చూసుకోవాలి. కలిపి చూసుకున్నప్పుడు మీకు ఆత్మైకత్వ దర్శనము కొరకే ఈ సృష్టివాక్యములు ఉద్దేశించబడినవి అని మీకు తెలిసిపోతుంది. అలా కాకుండా సృష్టి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలాగా చూశారనుకోండి, తీర్థ ప్రసాదాలు అంటారు, తీర్థం వేడిస్తాడు, ప్రసాదం వాడు పెడతాడు, క్యూ, తీర్థం క్యూ వేరు, ప్రసాదం క్యూ వేరు. తీర్థం వేడిస్తాడు, ప్రసాదం వాడు పెడతాడు, దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఆ రకంగా సృష్టివాక్యాలు ఇవి, భేదదర్శన తిరస్కార వాక్యాలు అవి, దీనికి వాటికి సంబంధం లేదన్నప్పుడు ఆ భేదదర్శన తిరస్కార వాక్యాలు అడ్డుపడతాయి. సృష్టివాక్యాలు ద్వైతము అని తీసుకుంటే ఈ భేదదర్శనాన్ని తిరస్కరించే వాక్యములు అడ్డుపడుతూ ఉంటాయి. తత్వమసి మొదలైనవి కంఠంలో వెలక్కాయ అడ్డుపడిందనో ఏదో అంటారే, అలా అడ్డుపడుతూ ఉంటాయి. అడ్డుపడ్డప్పుడల్లా విసుక్కుని ఆ వాక్యాలని త్రోసిపుచ్చటము చేయాల్సి వస్తుంది. వాటికి ఏదో మరో అర్థం చెప్పడమో, లేకపోతే వాటిని డిస్టార్ట్ చేసి పాడు చేసేదో చేయటమో ఇలా చేయాల్సి వస్తుంది. కాబట్టి సృష్టివాక్యములను భేదదర్శన తిరస్కార వాక్యములతో పాటు కలిపి ఆత్మైకత్వ దర్శనమే ఉపనిషత్తుల యొక్క పరమ తాత్పర్యము అని మీరు తెలుసుకుంటే అక్కడికి శృతి యందు విరోధము లేకుండా ఉంటుంది, యుక్తియుక్తముగా ఉంటుంది. తస్మాత్ కార్యస్థస్య ఉపలభ్యత్వమేవ ప్రవేశ ఇది ఉపచర్యతే. అది ప్రవేశ శృతుల యొక్క పరమసిద్ధాంతం. ప్రవేశము ఉపచారము. ఉపచారం అంటే ఏమిటి? మాట వరుసకి చెప్పిన మాట. మాట వరుసకి చెప్పాం అంతే తప్ప అదే ఖాయమని కాదు. ఇప్పుడు మామూలుగా ఎవరిని భోజనం ఆకలిస్తోంది, భోజనం వడ్డిస్తారంటే ఆ కాళ్ళు కడుక్కురండి 10 నిమిషాల్లో వడ్డిస్తాను అంటారు. వీడు కాళ్ళు కడిగేసుకుని 10 గంటలకు ఆవిడ చెప్పింది, 10:10కి వీడు పంచి కట్టుకుని రెడీగా కూర్చున్నాడు, ఆ వడ్డించండి అని అంటే, ఆగవాయా బాబు టైం ఇప్పుడు ఇంకా ఉందా, మరి ఇందాక అన్నారు కదా 10 నిమిషాల్లో రండి వడ్డిస్తాను కాళ్ళు కడుక్కురండి అని అన్నారు. అంటే మాట వరుసకి చెప్పాను రా, అంతే తప్ప నువ్వు కాళ్ళు కడిగేసుకోగానే వడ్డించేస్తానని కాదు, మాట వరుసకి చెప్పాము అలాగా. దాన్ని ఉపచారము అంటారు, ఉపచారము అంటారు. ఇప్పుడు అక్కడెక్కడో ఉపన్యాసానికి వెళ్ళాం మేము, ఇంకో 10 నిమిషాలు ఆలస్యం ఉందండి అని చెప్పారు వాళ్ళు. నేను పక్కవాడికి చెప్పాను, 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు కాదయ్యోయ్,
ఇండియన్ స్టాండర్డ్స్లో 10 నిమిషాలంటే సుమారు గంట కింద నువ్వు తీసుకోవచ్చును అని చెప్పాను నేను. అంటే కాదని 10 నిమిషాలు అన్నాడు. సరే నీ తెలివితేటలు అలా ఉన్నాయి. వాడు ఊరికే 10 నిమిషాలు అంటాడు, ఉపచారం అది. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలని కాదు. అలాగే ప్రవేశించాడు అంటే దాంట్లో దూరేడు అని అలా కాదు, అది ఉపచారం అది. మరి ఏమిటా ఉపచారానికి ప్రయోజనం ఉందా? ఉంది. ఏమిటా ప్రయోజనము? కార్యమునందుంటున్నది పరమాత్మ ఎక్కడుంది? కార్యం. కార్యం అంటే జగత్తు. జగత్ అంటే దేహాదులు. దేహము కార్యం కదా. జగత్తు కార్యము, దేహము కార్యము, సమష్టి వ్యష్టి, దీన్ని కార్యము అంటారు. ఈ కార్యమునందు పరమాత్మ ఉన్నాడు, నువ్వు తెలుసుకో, నీకు దొరుకుతాడు. పరమాత్మను తెలుసుకో, అది పురుషార్థము. మిగతా పురుషార్థాలు కావు. మరి అయితే ఎక్కడ దొరుకుతాడు నాకు? తెలుసుకోవాలంటే దొరికించుకోవాలి కదా. దొరికించుకో. ఎక్కడ దొరికించుకోమంటావు? నీలో ఉన్నాడు, జగత్తులో కూడా ఉన్నాడు, కార్య జగత్తులో కూడా ఉన్నాడు. మరి అయితే అయితే ఎక్కడ మొదలుపెట్టను? జగత్తులో మొదలుపెట్టినా, నాతో మొదలుపెట్టినా? నీతో మొదలుపెట్ట. ముందు నీతో మొదలుపెట్టి నీ యందు పరమాత్మను దర్శిస్తే ఆ తర్వాత నీకు జగత్తులో పరమాత్మ కనపడతాడు. మీరు చూడండి, మీరు కాశీ వెళ్తారు, శివుణ్ణి చూడడానికి కాశీ వెళ్తారు. శివుడు కాశీలో ఎప్పుడున్నాడు? ఇక్కడ బయలుదేరడానికి ముందే మీలో శివుడు ఉన్నాడు. కాబట్టి కాశీ వెళ్ళాక మీకు శివుడు కనపడతాడు. బయలుదేరడానికి ముందు మీలో శివుడు లేడనుకోండి, కాశీలో శివుడు కనపడతాడా? కాశీలో 30% పాపులేషన్ ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళందరికీ శివుడు కనపడుతున్నాడా? కనపడలేదు. ఇక్కడి నుంచి వెళ్ళి కాశీలో మకాం పెడతారు, కొంతమంది నివాసం పెడతారు. నేను మకాం అంటూ ఉంటాను. మకాం అంటే ఉర్దూ వర్డ్ అది. మకాన్ అలా మకాం అయింది. ఉర్దూ వర్డ్ అది అదేసి మళ్ళీ రాలి ఖర్చుకుని నివాసము అంటూ ఉంటాను. ఏదో అలవాటు. సో కాశీలో నివాసం పెడతారు. నివాసం పెడితే ఎందుకురా కాశీలో పెడుతున్నామంటే ఆ శివుడు చచ్చిపోయే టైంలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు, మేము మోక్షాన్ని పొందుతామని పెడతారు. 30% మంది ముస్లిమ్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి మరి తారక మంత్రం ఉపదేశిస్తాడు ఆయన? ఉపదేశించాడు. మరి వీడికే ఉపదేశిస్తాడు. ఎందుకని? వీడి హృదయంలో ఉండాలి ముందు, అప్పుడు బయట ఉంటాడు. కాబట్టి ముందు బయట వెతుకుతావా లోపల వెతుకుతావా? లోపల వెతుక్కో అని కార్యము. ఈ దేహమునందు, ఇంద్రియములయందు, మనస్సునందు చైతన్య రూపంగా ఉన్నాడు, అక్కడ వెతుక్కో అని చెప్పడం కోసమే ఈ ప్రవేశ శృతులు వచ్చాయి తప్ప, ప్రవేశించేసాడు అదిగో పాము కలుగులో దూరినట్లుగా దేవుడు దూరేశాడు అని అదంతా కూడా ఉపచారము మాత్రమే. అక్కడికి ఒక పెద్ద ఘట్టం పూర్తి చేసినాము. ఆనఖాగ్రేభ్యః యథాక్షురః క్షురధానే వహిత స్యాత్ విశ్వంభరో వా విశ్వంభరకులాయే తం న పశ్యంతి. ఆయన ఎక్కడున్నాడు? ఈ కార్యము, కార్యము అంటే దేహం, దీని పుట్టేది దేహము, దీంట్లో ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఏమిటి? తల మొదలుకొని పాదాల వరకు ఉన్నాడు, లేకపోతే పాదాల మొదలుకొని తల వరకు ఉన్నాడు. కత్తిని ఒరలో పెట్టారు. కత్తి ఎక్కడుందంటే ఒరలో ఉంది. ఒరలో ఎక్కడుంది? మొదట్లో ఉందా, మధ్యలో ఉందా, జిగురునుందా? మొత్తం అంతా ఉంటుందా. సో ఆ విధంగా చెప్పుకొస్తున్నారు. దీన్ని మళ్ళీ క్లాసులో చూద్దాం. ఇవాళ కొంచెం తేడాగా ఉంది, మళ్ళీ క్లాసులో చూద్దాం. ఓం పూర్ణమదః.